ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ನಮಾಮಿ. ಯಸ್ಯ ನಿಶ್ವಸಿತಂ ವೇದ ಯೋ ವೇದೇಭ್ಯೋಖಿಲಂ ಜಗತ್. ఇప్పుడు ఏ శ్లోకం చెప్పాలి? సంధయోఖిల వృత్తిరాం స్వమాత్రం భాసయే తప్తం లోహన్నాన్యత్ కదాచన ఏవమాభాస సహితాః వృత్తయస్వస్వభాసికాః. ఇప్పుడు మీ లోపల ప్రకాశము రెండు రకములుగా ఉన్నది, రెండు రకముల ప్రకాశము కలదు. దీనికి నేను చెప్పిన దృష్టాంతం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సినిమాలో వాడు చీకటిగా ఉంది, సినిమాలో కూడా చీకటి ఉంటుంది కదా, రాత్రి చీకటిగా ఉంది. అప్పుడు ఆ హీరో ఏం చేశాడంటే బ్యాటరీ లైట్ వేశాడు, వేస్తే ఎదురుకుండా ఉన్న ఘటం ఆ బ్యాటరీ లైట్ ప్రకాశంలో కనపడింది. ఓకే, ఈ బ్యాటరీ లైట్ ప్రకాశము ఘటమును మాత్రమే ప్రకాశింపజేస్తుంది, వేరే అంటే ఏదో ఒక్కదాన్నే ప్రకాశింపజేస్తుంది. కానీ ఆ ప్రాజెక్టర్ నుంచి వచ్చిన ప్రకాశము అది బ్యాటరీ లైట్ ప్రకాశముగా ప్రతిఫలించి ఘటమును ప్రకాశింపజేయుట మాత్రమే కాక తెర మీద ఉండే సర్వమును కూడా అది ప్రకాశింపజేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాజెక్టర్లో ప్రకాశం లేకుంటే ఈ తెర మీద బ్యాటరీ లైట్ వేసి ఘటము ప్రకాశించుట అనేది అవుతుందా? మరి అవదు. కాబట్టి ఘటం మీద తెర మీద బ్యాటరీ లైట్ ప్రకాశంలో ఘటము ప్రకాశించుట అనేది చాలా పరిచ్ఛిన్నమైన లిమిటెడ్ ప్రకాశం యొక్క ప్రభావము, చాలా లిమిటెడ్ అది. వేరే ప్రాజెక్టర్ నుంచి వచ్చిన ప్రకాశము మొత్తం తెర మీద కనపడే సర్వమును ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి వైశిష్ట్యం దానికి గలదు. దాని మూలంగానే అసలు హీరో అనేవాడు, వాడి చేతిలో బ్యాటరీ లైటు, ఆ బ్యాటరీ లైట్ నుంచి ప్రకాశము ఇన్ని వచ్చాయి. కాబట్టి టూ లెవెల్స్ ఆఫ్ ప్రకాశము మీ యందు కలదు. దీన్ని చాలా విస్తారంగా చెప్పారు ఆయన. సరే, విజయరంగస్వామి ఒక పద్ధతిలో చెప్పుకొస్తున్నారు. దీన్ని చాలా సరళంగా చెప్పవచ్చు, నేను మీకు సరళంగా చెప్తా చూడండి. ఘటము తెలియట మాత్రమే కాదు, ఘటము తెలియచున్నదని కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, నాట్ ఓన్లీ యు నో పార్ట్ బట్ ఆల్సో యు నో దాట్ ద పార్ట్ ఈస్ నోన్ కదా. ఘటము తెలియట ఒక లెవెల్ ప్రకాశం, ఘటము తెలిసినది అని తెలియట హయ్యర్ లెవెల్ ప్రకాశం. ఓకే, ఘటము తెలియట మారిపోయి ఘటం స్థానంలో పటం రావచ్చు, కానీ ఆ లెవెల్లో ఉన్న తెలియటను తెలుసుకునేటువంటి హయ్యర్ లెవెల్ తెలియట అది ఎప్పటికీ మారదు, అలా స్థిరంగా ఉంటుంది. అంచేత దానికి కూటస్థ చైతన్యము అని పేరు పెట్టాయి. ఈ ఘటము తెలియట అనేది బుద్ధియందు ప్రతిఫలించిన చైతన్యము. కాబట్టి బుద్ధి ఫలిత చైతన్యము అది మారిపోతూ ఉంటుంది, దాని ప్రకాశంలో అనేకం కనపడుతూ ఉంటాయి. బుద్ధి మారిపోయినప్పుడల్లా అది మారిపోతూ ఉంటుంది. బుద్ధి మారడం అంటే నా అభిప్రాయం బుద్ధి వృత్తి మారినప్పుడల్లా అది మారుతుంది. వెరాజ్ కూటస్థ చైతన్యం స్థిరంగా ఉంటుంది. ఇది మనం తెలుసుకున్న టాపిక్. దీనికి ఈ ఘట వృత్తి బుద్ధి వృత్తి ప్రకాశింపజేస్తుందని చెప్పామా? ఆ బుద్ధివృత్తి ఎలాంటిది అంటున్నాడంటే ఆయన దాని మీద ఒక చిన్న దృష్టాంతం చెప్తున్నాడు. ఇప్పుడు బుద్ధివృత్తిలో ప్రతిఫలించిన చైతన్యము ఆ బుద్ధివృత్తిలో విషయమయ్యే దానిని మాత్రమే ప్రకాశింపజేస్తుంది, ఇంకా మరిదేనిని అది ప్రకాశింపజేయదు. ఓకే, ఇది ఎలాగంటిదంటే ఇనుమును నిప్పులో కాలుస్తే అది ఎర్రగా అవుతుంది, అంటే అది ప్రకాశం, ఎరగైందంటే ప్రకాశమే కదా. ఆ ప్రకాశము ఆ ఇనప ముక్కని ప్రకాశింపజేయటానికి సరిపడుతుంది తప్ప
చుట్టూ ఉన్న ఇతరములను అది ప్రకాశింపచేయలేదు. దృష్టాంతం సరిగ్గా అదేవిధంగా ఘటాకార బుద్ధివృత్తి, ఘటము యొక్క ఆకారమును పొందిన బుద్ధివృత్తి యందు ప్రతిఫలించి ఉన్న చైతన్యము, అంటే వృత్త్యవచ్ఛిన్న చైతన్యము, కేవలము ఆ వృత్తిని ప్రకాశింపజేసి ఆ వృత్తిలో విషయముగా ఉండే ఘటమును మాత్రమే ప్రకాశింపజేస్తుంది. అంత అదే దాని యొక్క లిమిట్, అంత మాత్రమే. తెలిసింది కదండి ఆ మాట అందాము. స్వమాత్రం భాసయే తప్తం లోహన్నాన్యత్ కదాచన ఏవమాభాససహితాః వృత్తయస్వస్వభాసికాః స్వమాత్రం భాసయేత్ తప్తం లోహం నా అన్యత్ కదాచన ఏవం ఆభాససహితాః వృత్తయః స్వస్వభాసికాః తప్తం ఎర్రగా కాల్చబడిన లోహం ఇనప ముక్క కదాచన ఎప్పుడైనను స్వమాత్రం తనను మాత్రమే భాసయేతు ప్రకాశింపజేయును అన్యతు ఇతరమును నా ప్రకాశింపజేయదు. ఓకే, కాలిన ఇనప ముక్క తనను మాత్రమే ప్రకాశింపజేస్తుంది, ఇతరమును దేనిని కూడా అది ప్రకాశింపజేయదు. అంటే ఇనప ముక్కలో అగ్ని ప్రవేశించింది, ఆ అగ్ని ఎంత ఎంత ఉంటుందంటే ఆ ఇనప ముక్కని ప్రకాశించడానికి సరిపడుతుంది అంతే. ఓకే, బుద్ధివృత్తిలో ఆత్మచైతన్యం ప్రతిఫలించింది, దాన్ని చిదాభాస అంటారు. ఆ చిదాభాస ఆ బుద్ధివృత్తిని ప్రకాశింపజేయటానికి మాత్రమే సరిపడుతుంది. బుద్ధివృత్తి అంటే అది ఘటాకారముగా ఉన్నది కాబట్టి ఘటాకారాన్ని ప్రకాశింపజేస్తుంది. అంటే అర్థం ఏంటో తెలుసిన, ఘట జ్ఞానం కలుగుతుంది అని అర్థం. అంతే, ఘట జ్ఞానం కలగడానికి మాత్రం సరిపడుతుంది. ఇప్పుడు మీరు దీనికే చూస్తున్నారనుకోండి, ఘట జ్ఞానం కలుగుతుంది, ఇది ఘటం అనుకోండి, ఘట జ్ఞానం కలుగుతుంది, అంతే. కానీ మీరు ఒక్క పిసరు ఆ ఘట జ్ఞానము కలుగుతోందని దానిపైకి వెళ్ళారనుకోండి, ఈ బుద్ధివృత్తి ద్వారా ఘట జ్ఞానం కలిగింది అని తెలుస్తుంది మీకు, అది కూటస్థ చైతన్యం. ఓకే, ఫస్ట్ లైన్ చెప్పాము, ఇప్పుడు సెకండ్ లైన్ చెప్తున్నా. ఏవం ఇదే ప్రకారముగా ఆభాస సహితాః చిదాభాసతో కూడి ఉన్న వృత్తయః బుద్ధివృత్తులు స్వస్వభాసికాః తమను తమను మాత్రమే ప్రకాశింపజేయును. బుద్ధివృత్తి అంటే స్వ అంటే ఒక స్వాతో సరిపడుతుంది, పైన తప్తం లోహం అన్నప్పుడు ఒక స్వ సరిపడింది, ఇక్కడ బుద్ధివృత్తయ అని బహువచనం వేశాడు కాబట్టి వేప్స తనను తనను, అంటే అలా వృత్తులు వస్తూ ఉంటాయి, తమ తమ విషయములను అవి ప్రకాశింపజేస్తూ ఉంటాయి. ఓకే, అంటే బుద్ధివృత్తి యొక్క ప్రకాశింపజేసే సామర్థ్యము చాలా లిమిటెడ్గా ఉంటుంది, ఒక వృత్తికి ఒక విషయమునకు పరిమితమై ఉంటుంది, అంత మాత్రమే ప్రకాశింపజేస్తుంది, అంతకు అధికముగా ప్రకాశింపజేయదు అనే అభిప్రాయం. ఇది స్పష్టంగానే ఉంది కదండి. ఇంకోసారి ప్రతిపదార్థం చెప్దాం, ఎందుకంటే మీకు కొంచెం సంస్కృతం అలవాటు అవుతుంది, అలవాటు అయ్యి వాళ్ళకి అలవాటు అవుతుంది. కొంతమంది మాకు సంస్కృతం వద్దు అని నిశ్చయం చేసి కూర్చుంటారు, వాళ్ళకి అలవాటు అవ్వదు. కొంతమంది వద్దు అనుకోరు, కావాలి అనుకోరు, అలా నిర్లిప్తంగా ఉంటారు, వాళ్ళకే అలవాటు అవ్వదు. ఓకే, అయ్యి వాళ్ళకి అవుతుంది. మళ్ళీ తప్తం కాల్చబడిన లోహం లోహము స్వమాత్రం తనను మాత్రమే భాసయేత్ ప్రకాశింపజేయును కదాచన ఎప్పుడైనను అన్యత ఇతరమును నా ప్రకాశింపజేయదు. ఏవం ఇదే ప్రకారముగా ఆభాస సహితాః
చిదాభాసతో కూడి ఉన్న వృత్తయ బుద్ధివృత్తులు స్వస్వభాసికా తమను తమను మాత్రమే ప్రకాశింపజేయును. ఓకే, అన్వయం చెప్దాము. తప్తం లోహం స్వమాత్రం భాసయేత్ కదాచన అన్యత్ నభాసయేత్ ఏవం ఆభాససహితాః వృత్తయః స్వస్వభాసికాః. ఈ కథ ఇలా ఎందుకు చెప్పడం అంటే తెలుసిన, నేను బుద్ధి ఆ మధ్యలో గ్యాప్ని క్రియేట్ చేయటం కోసం. నేను వేరు, బుద్ధి వేరు. అదే నా బుద్ధిని కూడా నేను అంటలేదు, మీరు గమనించారా? నా బుద్ధిని కూడా అనద్దు, బుద్ధినే అనండి. ఇప్పుడు ఎలా చూడాల్సి ఉంటుందంటే, ఈ ఉపాధి, దీన్ని ఉపాధి అంటూ ఉండాలి. దీన్ని నేనే స్వామిని అనకూడదు. దీన్ని నేనే స్వామిని అని దీన్ని చూపించాననుకోండి, 5 అడుగుల 10 అంగుళాలు ఉంది ఇది, లేకపోతే 70-75 కేజీలు ఉంది, తక్కువగా రీజనబుల్గా ఉన్నప్పుడు. రీజనబుల్గా లేకపోతే ఇంకా ఎక్కువ 90-100 కూడా ఉండొచ్చు. సో అదేదో కొంత ఉంది. దీన్ని చూపించి నేను స్వామిని అంటూ ఉంటే ఏం చేయాల్సి ఉంటుంది? దానికి ఏదో అభిషేకమో పూజో ఏదో చేయాల్సి ఉంటుంది. అది ఎవళ్ళు చేస్తారు? నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మీరు చేస్తారు. అలా పోతూ ఉంటుంది అది. ఓకే, అలా చేయకూడదు. ఆ ప్రవాహంలో పడకూడదు, ఆ రొంపిలో పడకూడదు. దీన్ని ఏమంటూ ఉండాలంటే ఈ ఉపాధి అంటూ ఉండాలి. నా ఉపాధిని కూడా అనకూడదు, ఈ ఉపాధి. ఇప్పుడు నేను అంటాను చూడండి, ఈ ఉపాధిని చూడండి, ఇది 5 అడుగుల 8 అంగుళాలు ఉంది, 75 కేజీలు లోపు ఉంటే బాగుండని నేను అనుకుంటాను. అది ఎప్పుడు 75 దాటే ఉంటుంది కూడాను. అంటే మీరు పెట్టి భోజనం కొంచెం ఎక్కువ అవుతుందని అర్థం దానికి. ఈ ఉపాధిని చూడండి ఎలా ఉందో. తర్వాత ఈ కోపిడి అంటారు దీన్ని, దీని లోపల కొంత గుజ్జు పెట్టాడు భగవంతుడు. ఎందుకు పెట్టాడో పెట్టాడు. ఆ గుజ్జు లోపల మట్టి పెట్టుంటే సమస్య ఉండేది కాదు, గుజ్జు పెట్టాడు. గుజ్జు అంటే బ్రెయిన్ గ్రే మ్యాటర్ పెట్టాడని అర్థం. దానిలో కొంత విజ్ఞానమును పెద్దలు పెట్టారు, సంస్కృత భాషను పెట్టారు, శబ్దమంజరిని పెట్టారు ముందు. నాకు బాగా గుర్తు, శబ్దమంజరిని బాగా పెట్టారు. శబ్దాలు అడిగేవారు, ఏ శబ్దాలు, రామశబ్దం చెప్పు, హరిశబ్దం చెప్పు, అలా అడగడం కాదు, హలంత విశేష శబ్దాల్లో అడిగేవారు. ఎరా క్షుధి శబ్దం చెప్పరా అని అడిగేవారు. అడిగితే టక్కుమని ధకారాంత స్త్రీలింగ క్షుధ్ శబ్ద ఆకలి క్షుత్ క్షుధౌ క్షుధ అని చెప్పారు. అలాంటి విశేష శబ్దాలు అడిగేవారు, చెప్పేవాళ్ళం. వాళ్ళు పెట్టారు అలాగా. తర్వాత పాణిని పెట్టారు, తర్వాత ఏదో కొంత ఇంకా ఏవేవో పెట్టారు. ఇది ఈ ఉపాధి. ఆ ఉపాధిని దాన్ని, ఇది ఉపాధి అంటే, ఈ ఉపాధిలో ఎన్ని అంశములు ఉన్నాయి? దేహము, బుద్ధి రెండు ఉన్నాయి. ఇది దేహము, ఇది బుద్ధి, రెండు కలిపి ఉపాధి అని అలా చూస్తూ ఉండాలి తప్ప ఇది నేనే అని అనుకోరాదు. ఈ ఉపాధి, ఆ బుద్ధి ఉపాధి ఏం చేస్తుంది? దాంట్లో ఉన్నటువంటి ఆ సామర్థ్యాన్ని బట్టి అది ఘటపటాది ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటుంది. మరి నువ్వేం ఉద్ధరిస్తావయ్యా? ఇప్పుడు మీరు అడగచ్చు నన్ను, ఇంతదాకా ఉపాధి గురించి బాగా వ్యాఖ్యానం చేసావు, మరి నువ్వేం చేస్తావు అని అడిగితే, ఈ ఉపాధి యొక్క వ్యాపారాన్ని నేను అలాగా చూస్తూ ఉంటాను, నాకు తెలుస్తూ ఉంటాను. ముందు నాకు తెలుస్తుంది, ఆ తర్వాత మీకు తెలుస్తుంది కదా. ఓహో అలాగా, ఆ తేడా మీకు అర్థమైందా? ఆ ఉపాధి చేసి పనులను అది చేస్తూ ఉంటుంది. దేహము కర్మల్ని చేస్తుంది, బుద్ధి జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎలా స్కూటస్థ చైతన్యము సాక్షిగా ఉంటుంది. మీరు అలా ఉండండి, మీకు సంసారం యొక్క బంధం తొలగిపోతుంది.
అది ఈ ప్రయత్నం అంతా దానికోసం, ఈ రాపిడి దానికోసం. ఓకే, శ్లోకం అందాము. స్వమాత్రం భాసయే తప్తం నా లోహన్నాన్యత్ కదాచన ఏవమాభాస సహితాః వృత్తయస్వస్వభాసికాః సంధయోఖిల వృత్తీనాం అభావాశ్చావభాసితాః నిర్వికారేణ యేనాసౌ కూటస్థ ఇతి చోచ్యతే. ఈ మంచి శ్లోకం, విషయాన్ని బాగా డెవలప్ చేసుకొస్తున్నారు ఆయన. సంధయోఖిల వృత్తీనామభావాశ్చావభాసితాః నిర్వికారేణ యేనాసౌ కూటస్థ ఇతి చోచ్యతే. సంధయః అఖిల వృత్తీనాం అభావాః చ అవభాసితాః నిర్వికారేణ యేనా అసౌ కూటస్థః ఇతి చ ఉచ్యతే. ఇప్పుడు బుద్ధి ఉంటుంది, ఘటాన్ని చూస్తారు మీరు, కన్నుతో చూస్తారు. అంటే ఘటాకారంగా బుద్ధివృత్తి ఒకటి నిర్మాణం అవుతుంది, దాంట్లో చైతన్యం ప్రతిఫలించి ఆ ఘట జ్ఞానం కలుగుతుంది. కరెక్టే కదా బుద్ధివృత్తి? సపోజ్ ఘటము లేదు అనుకోండి, ఘటము లేదు. ఇప్పుడు ఘటము ఉన్నప్పుడు బుద్ధి ఘటాకార వృత్తిగా తయారై ఆ వృత్తి యందు చిదాభాస చిత్తు యొక్క ప్రతిఫలనము కలిగి మీకు ఘట జ్ఞానం కలిగింది కదా. ఘటము లేదు, అభావం. అభావానికి వృత్తే ఉండదు. వృత్తి ఉండాలంటే రూపం ఉండాలి. అభావానికి రూపమే ఉంటుంది? రూపమే ఉండదు. అక్కడ ఏం ఉండదు, ఏదైనా ఉంటే రూపం. ఆ రూపము బుద్ధివృత్తి యొక్క ఆకారం. ఏమీ లేకపోతే వృత్తి ఆకారము లేదు, అంటే వృత్తియే లేదు. రూపం లేకపోతే వృత్తి లేదు. ఇప్పుడు కాజాలు ఏ షేప్లో ఉంటాయి అని అడిగితే మీరు చెప్పగలుగుతారు. కాజా ఏ షేప్లో ఉంటుంది అంటే ఎలిప్టికల్ షేప్లో ఉంటుంది. మడత కాజా ఏ షేప్లో ఉంటుంది? షేపే ఉండదు. ఓకే, సో అలాగే సోమలింగం ఎంత పొడవు ఉంటాడు? సోమలింగం ఏమీ పొడవు ఏమీ ఉండడు. ఈ అభావం మట్టిది కాబట్టి అభావానికి వృత్తి ఏమీ ఉండదు. ఏమండి, వృత్తి ఉంటే ఆ వృత్తిలో చైతన్యం ప్రతిఫలించి వృత్తి ప్రకాశిస్తుంది, ఆ ఘట జ్ఞానం అవుతుంది. వృత్తి లేకపోతే చైతన్యం దేంట్లో ప్రతిఫలిస్తుంది? కాబట్టి ప్రతిఫలించే ప్రసక్తి ఉండదు. కానీ వృత్తి లేదని తెలుస్తోందిగా, మరి లేదని తెలుస్తోందిగా. కాబట్టి లేదని తెలిసేది వృత్తిలో ప్రతిఫలించే చైతన్య ప్రతిఫలనము కాజాలదు. ఎందుకని? వృత్తిలో ప్రతిఫలనమే కుదరదు, ఎందుకని? వృత్తియే లేదు కనుక. కానీ మరి లేదు అని తెలుస్తోంది కదా, ఆ తెలిసేది కూటస్థ చైతన్యం వల్ల అని. కాబట్టి ఘటము దేని వలన తెలియను? చిదాభాస చేత ఘటము తెలియను. ఘటాకార వృత్తి యందు ప్రతిఫలించిన చిదాభాసచే ఘటము తెలియను. ఘట అభావము దేనిచే తెలియను? కూటస్థ చైతన్యము చేత ఘట అభావము తెలియను. ఇది ఒక అంశం. అర్థమైందండి? అంచేతనే ఇందాక నేనేం చెప్పాను, నాట్ ఓన్లీ యు నో బట్ ఆల్సో యు నో దట్ యు డు నాట్ నో దట్ యు నో అని ఇందాక చెప్పా. ఇప్పుడు ఏం చెప్తున్నానో తెలుసిన, నాట్ ఓన్లీ యు డు నాట్ నో బట్ ఆల్సో యు నో దట్ యు డు నాట్ నో అని ఇప్పుడు చెప్పాను. తెలుగులో చెప్తా చూడండి, ఘటము బుద్ధి ఘటమును తెలియను అని మీకు తెలియను,
ఘటము లేదు తెలియట లేదు అని మీకు తెలియదు. అది కూటస్థ చైతన్యం అభావం, అదొకటైంది. తర్వాత ఇప్పుడు ఘటం చూశాను, ఘట జ్ఞానం కలిగింది అంటే వృత్తి వచ్చిన చైతన్యం, వృత్తి ఎందు ప్రతిఫలించిన చైతన్యం చేత ఘట జ్ఞానం కలిగింది. ఘటం చూడడం మానేసి పక్కనున్న పటాన్ని చూశాను, ఇప్పుడు పటజ్ఞానం కలిగింది అంటే పటాకారమును చెందిన బుద్ధివృత్తి ఎందు చిత్తు ప్రతిఫలించి పటజ్ఞానం కలిగింది. ఈ ఘటము ఘట జ్ఞానం కలిగినప్పుడు కలిగింది, పటజ్ఞానం కలిగింది, మధ్యలో గ్యాప్ ఉంటుంది, దానికి సంధి అని పేరు. గ్యాప్ ఉంటుంది, ఈ గ్యాప్ యొక్క జ్ఞానం, గ్యాప్ ఉందని మీకు తెలిసిందిగా. ఇప్పుడు ఒక థాట్కి మరో థాట్కి మధ్యలో గ్యాప్ ఉంది అని తెలిసి అని తెలియాలి మీరు. చాలామందికి తెలియదు. ఎందుకు తెలియదో తెలుసిన, వాళ్ళు మహావేగంతో ఆలోచించడమే ఎరుగుదురు తప్ప కొంచెం శాంతంగా ఉండడము ఎరుగరు. అందుకోసం ఒక థాట్కి మరో థాట్కి మధ్యలో గ్యాప్ ఉంటుందనే సంగతి వారికి తెలియదు. అర్థమైందండి? ఇప్పుడు బొంగరం మీద బొమ్మ వేసి, బొంగరం మీద గీతలు పెట్టి తిప్పారనుకోండి దాన్ని, అది మెల్లగా తిరుగుతుంటే ఆ గీతలు కనపడుతూ ఉంటాయి, అది వేగంగా తిరిగితే గీతలు కనపడవు. ఇప్పుడు ఫ్యాన్ మీద అక్షరాలు పెట్టారనుకోండి, ఏదైనా ఏబి అని పెట్టారనుకోండి, అది స్లోగా తిరుగుతుంటే ఏబి తెలుస్తాయి, అది వేగంగా తిరిగితే తెలియదు. అలాగే మీ మనస్సు అల్లకల్లోలంగా ఉందనుకోండి, అప్పుడు ఒక థాట్కి ఇంకో థాట్కి మధ్యలో గ్యాప్ ఉన్నది అని మీకు తెలియదు. కానీ మీ మనస్సు కొంత శాంతముగా సౌమ్యముగా మెల్లగా ఉన్నదనుకోండి, అప్పుడు థాట్కి థాట్కి మధ్యలో గ్యాప్ ఉన్నది అని మీకు తెలుస్తుంది. ఆ గ్యాప్ను తెలుసుకునేది ఏది? కూటస్థ చైతన్యం. కాబట్టి మీలోనే రెండు రకముల తెలియుట కలదు. ఒక తెలియుట బుద్ధివృత్తి ద్వారా, రెండవ తెలియుట బుద్ధివృత్తికి సాక్షి అయిన చైతన్యము ద్వారా. ఆ చైతన్యానికి పేర్లు ఏమిటిందే? సాక్షి చైతన్యము ఒక పేరు, సాక్షి ఒక ఎంత పొడుగు పేరు, ఎందుకని కట్ షార్ట్ చేస్తే సాక్షి, కూటస్థ చైతన్యము సింపుల్గా కూటస్థము. ఏమండి, ఇప్పుడు మీ స్వరూపము బుద్ధివృత్తియా కూటస్థ చైతన్యమా? కూటస్థ చైతన్యం బుద్ధివృత్తి కాదు, అజ్ఞానం చేత బుద్ధివృత్తి స్వరూపం అనుకుంటాడు. కాబట్టి మీ స్వరూపము కూటస్థ చైతన్యం కనుక దానికి ఇంకో పేరే వచ్చింది, ఆత్మ అని వచ్చింది. ఈ ఆత్మకి బ్రహ్మకి భేదం ఏమైనా ఉందా? లేదు. కాబట్టి దానికే మరో పేరే వచ్చింది, బ్రహ్మ అని వచ్చింది. అర్థమైందండి? ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? మీ లోపల ఉన్నాడు. కాదండి, దేవుడు కాశీలో ఉన్నాడని మీరు రైలు ఎక్కి కాశీ వెళ్ళారనుకోండి, రైలు ఎక్కచ్చు, మన సికింద్రాబాద్లో రైలు ఎక్కితే కాశీలో దిగచ్చు. కాశీలో దిగి ఆటో చేసుకుని వెళ్ళి దేవాలయాన్ని క్యూలో నిలబడి దేవుణ్ణి చూసినప్పుడు కూడా మీకు దేవుడు బయట కనపడతాడా లోపల కనపడతాడా? లోపలే కనపడతాడు. అదేదో ఇక్కడే మీరు లోపల మేము చూస్తామంటే మీరు చూడవచ్చు, ఏమీ అభ్యంతరం లేదు, అభ్యంతరం లేదు. అఖండానందజీ మహారాజుని ఓ భక్తుడు అడిగాడు, బృందావనంలో అడిగాడు, అక్కడ అదిగో కృష్ణుని దేవాలయం, నేను ఆ దేవాలయంలో కృష్ణుణ్ణి చూస్తూ ఉన్నాను, అప్పుడు నా బుద్ధి ఏమైనది అంటే కృష్ణాకార వృత్తి బుద్ధి ఎందు కలిగినది, నేను ఇంటి దగ్గర కూర్చుని కృష్ణుని తలపోసినాను, అప్పుడు నా బుద్ధి ఏమైనది? కృష్ణాకార వృత్తిని పొందినది. అయ్యా అఖండానందజీ మహారాజ్, నా ప్రశ్న ఏమిటంటే బృందావనం వచ్చి కృష్ణుణ్ణి చూసినప్పుడు కలిగిన బుద్ధివృత్తికి, కృష్ణాకార బుద్ధివృత్తికి, ఇంటి దగ్గర కూర్చుని కృష్ణుణ్ణి తలపోసినప్పుడు కలిగిన కృష్ణాకార బుద్ధివృత్తికి తేడా ఏమిటి అని అడిగాడు.
వారు వీడు ప్రశ్నకున్నారు. ఆ ప్రశ్న ఎలా ఉంది? అది కొంపలు అంటుకుపోయే ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పారంటే దాని ఇంప్లికేషన్స్ మీకు ఏమైనా అర్థమయ్యాయా? ఇంప్లికేషన్స్ అది వేరు ఇది వేరు అన్నారనుకోండి, అంటే మీరు కృష్ణుడిని యథార్థంగా చూడాలంటే బృందావనం వెళ్లాల్సి ఉంటుంది తప్ప ఇంటి దగ్గర కూర్చుని తలపోస్తే పని అవ్వదు అని అర్థం వస్తుంది. కానీ ఆయన ఏమని చెప్పారంటే రెండింటికి తేడా లేదు అని చెప్పారు. బృందావనంలో కూర్చుని చెప్పారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేనే ఆశ్చర్యపోయాను, అమ్మ బాబోయ్ ఎలా చెప్పేశారో ఆయన అని నేనే ఆశ్చర్యపోయాను. ఇక్కడ కూర్చుని చిదానంద రూప శివోహం శివోహంకి, కాశీ వెళ్ళి ఎదురుకుండా ఉండే శివహ శివహకి తేడా ఏమిటంటే ఏమీ తేడా లేదు. మరైతే ఇంకా కాశీ అక్కడ కాశీ ఉంది, ఇదే కాశీ అన్నమాట. ఎస్, ఇదే కాశీ. మీరు ఈ విషయాన్ని మరింత లోతుగా తెలియాలనుకుంటే కాశీ పంచకం అనే పుస్తకాన్ని ఒకదాన్ని సంపాదించి చదివితే మీకు లోతుగా తెలుస్తుంది. ఆ కూటస్థ చైతన్యము అది ఏ శివుడు అది ఏ బ్రహ్మ అది మీ ఎందు గలదు. అది శ్లోకం. ఇంకొక పాయింట్ కూడా ఉంది ఆ శ్లోకంలో. బుద్ధివృత్తిలో చిత్ ప్రతిఫలించి చిదాభాస అవుతుంది, అప్పుడు ఘటజ్ఞానం కలిగింది చూసారా. ఆ ఘటజ్ఞానము కలిగినప్పుడు బుద్ధి యందు వికారము కలిగే అవకాశము కలదు, వికారం కలుగుతుంది. వికారము అంటే మీకు వాంతి చేసుకోవటం అలా అనుకోద్దు, ఇది ఇది వేదాంత పాఠం కదా, ఇది తెలుగు వికారం కాదు ఇది. ఓకే, ఇక్కడ వికారం అంటే ఏమిటంటే బుద్ధిలో మార్పు రావడం. మార్పు సుఖము కావచ్చు దుఃఖము కావచ్చు. మీరు ఘటాన్ని చూశారనుకోండి, మీరు కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద ఘటమును ఒకటి కొనుక్కొచ్చి గుమ్మ ముందుగా పెట్టి దాంట్లో చీపురు గట్ట పెడతారు. మీరు ఎప్పుడైనా చూశారా అలాగా? లేదా? మరి నేను చాలా చూశాను. అది ఆర్ట్ అండి, అది మామూలు ఘటం కాదు. పెద్ద ఘటం కొనుక్కొస్తారు, పొడుగాటి పెద్ద ఘటం కొనుక్కొచ్చి అది గుమ్మం ముందే పెడతారు. మెయిన్ హాల్లో వెళ్ళగానే అక్కడ ఎంటర్లోనే ఉంటుంది, దాంట్లో ఓ చీపురు గట్ట కూడా పెడతారు. ఆ చీపురు గట్టకి వైట్ పెయింట్ వేసి ఉంటుంది, దాన్ని చూసి ఆ గృహ యజమాని మురిసిపోతాడు. యజమాని కానీ యజమానురాలు కానీ దాన్ని చూసి మురిసిపోతారు. వాళ్ళు మురిసిపోవడమే కదా, స్వామీజీ బాగుందా అని కూడా అడుగుతారు. హోమ్ డెకరేషన్, ఇంటీరియర్ డెకరేషన్. నన్ను అడగరు, నన్ను అడగరు. ఎందుకంటే నేను పాఠంలో ఇది ఇంటీరియర్ కాదండి, ఇది ఇది ఎక్స్టీరియరు, ఇంటీరియర్ ఇక్కడ ఉంటుంది, దాన్ని డెకరేట్ చేయండి అని చెప్పాను నేను. దాన్ని ఎలా డెకరేట్ చేయాలంటే అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ్చా, అలా డెకరేట్ చేసుకోవాలి దాన్ని. ఈ మాటే చెప్పాను నేను, ఈ కుండల్ని పెట్టి వాటిలో చీపురు కట్టలు పెడితే అది అలంకారం అవ్వదు. చీపురు కట్ట పెట్టి హృదయంలో నుండి అసత్యమునంతను తుడిచివేసి అక్కడ ఏదైనా ఒక పరమాత్మ స్వరూపాన్ని ప్రతిష్ఠిస్తే అదే అలంకారం అవుతుంది అని నేను చెప్పాను. వాళ్ళకి అర్థమైపోయింది, వీడి వీడితోటి మనం పెట్టుకోవద్దు అని వాళ్ళకి తెలిసిపోయింది. అంచేత నాకు చూపించరు. కాబట్టి ఘటాన్ని చూస్తే ఇప్పుడు వికారం కలిగిందా లేదా బుద్ధికి? పాజిటివ్ వికారం కలిగింది. ఇప్పుడు ఇంకో ఘటం ఉన్నది. ఎవరైనా పోయినప్పుడు ఘటం పట్టుకుని వెళ్తారు. ఆ ఘటం పట్టుకున్నప్పుడు వాడికి ఏ వికారం కలుగుతుంది? దుఃఖరూపమైన వికారం కలుగుతుంది. ఓకే, కూటస్థ చైతన్యమునందు ఎట్టి సందర్భంలోనూ ఎట్టి వికారములు ఉండవు. బుద్ధివృత్తి చేత ప్రకాశింపజేయబడినప్పుడు వికారములు ఉంటాయి. ఇది బేసిక్ డిఫరెన్స్. ఆ తేడాన్ని కూడా ఈ శ్లోకం మనకి చూపిస్తూ ఉన్నది. పదచ్ఛేదం సంధయః అఖిలవృత్తీనాం అభావాః చ అవభాసితాః నిర్వికారేణ యేన అసౌ కూటస్థః ఇతి చ ఉచ్యతే. అఖిలవృత్తీనాం సకలములైన బుద్ధివృత్తుల యొక్క సంధయః సంధులు అనగా మధ్యభాగములు
అనగా వృత్తికి వృత్తికి మధ్య ఉండే గ్యాప్స్, అభావాశ్చ వృత్తుల యొక్క లేకుండుటలు, అంటే అభావములు, అభావముకి వృత్తే ఉంటుంది. ఏనా ఎట్టి నిర్వికారేణ వికారములు లేని చైతన్యముచే అవభాసితాః ప్రకాశింపచేయబడినవో అసౌ ఇట్టి ఎరుక కూటస్థః, కూటస్థమని కూటస్థః కూటస్థము ఇతి అని ఉచ్యతే చెప్పబడుచున్నది. నేను వ్యాఖ్యానం చేసేసాను ఆల్రెడీ. కాబట్టి అభావ అభావములు వృత్తుల మధ్యలో ఉండే గ్యాప్స్ అది కూడా ఒక రకంగా వృత్తి అభావమే. వాటిని ప్రకాశింపజేసేటువంటి చైతన్యము కూటస్థ చైతన్యము అని చెప్పారు. ఈ చర్చ అంతా దేనికో తెలుసిన, మీరు ఆ కూటస్థ చైతన్యానుభవంలో ఉండాలి. అందుకోసం ఈ చర్చ అంతా కూడా మీరు దాన్ని, మీరు ఆ కూటస్థ చైతన్యాన్ని అనుభవానికి తెచ్చుకుంటూ ఉండాల్సి ఉంటుంది. దాని పేరే మెడిటేషన్. మనం దాన్ని కూడా ఏదో కొద్ది గొప్ప అభ్యాసం చేసి ప్రయత్నం చేద్దాము. అయితే దానికంటే ముందు ఇప్పుడు ఈ శ్లోకాన్ని పూర్తి చేసి తర్వాత ఈ శ్లోకాన్ని కూడా ఫినిష్ చేద్దాము. దీన్ని ఇంకోసారి అందాము. అఖిల వృత్తి నాం సకలములైన బుద్ధివృత్తుల యొక్క సంధయ సంధులు అభావాశ్చ బుద్ధివృత్తుల అభావములు ఏనా ఎట్టి, లేకపోతే అలా చెప్ప ఇలా చెప్పండి, నిర్వికారేణ వికారములు లేని ఏనా ఏ చైతన్యముచే అవభాసితాః ప్రకాశింపచేయబడినవో అసౌ ఇట్టి చైతన్యము కూటస్థః కూటస్థము ఇతి అని ఉచ్యతే చెప్పబడుచున్నది. అన్వయం అఖిల వృత్తీనాం సంధయః అభావాశ్చ నిర్వికారేణ ఏన అవభాసితాః అసౌ కూటస్థ ఇతి ఉచ్యతే. సంధయోఖిల వృత్తీనాం అభావాశ్చావభాసితాః నిర్వికారేణ యేనాసౌ కూటస్థ ఇతి చోచ్యతే ఘటే ద్విగుణ చైతన్యం యథా బాహ్యే తథాంతరే వృత్తిష్వపి తతస్తత్ర వైషద్యం సంధితోధికం. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, ఇప్పుడు ఘటము ఉందండి, ఘటము అంటే ఘటజ్ఞానమే, ఘటము అంటే ఘటజ్ఞానమే, ఘటజ్ఞానము అంటే ఘటాకార వృత్తియే, ఘటాకార వృత్తి యందు చిదాభాస యొక్క ప్రతిఫలనము, అది ఒక చైతన్యము యొక్క ఒక లెవెల్. అయంఘట అని మాత్రమే జ్ఞానము కలుగుటలేదు, అయంఘట అని జ్ఞానము కలిగి ఘటో మయా జ్ఞాత అనే జ్ఞానము కూడా కలుగుతోంది, నా చేత ఘటము తెలియబడినది అనే జ్ఞానం కూడా కలుగుతోంది. అంటే మొత్తం మీద ఘటంలో కూటస్థ చైతన్యము యొక్క ప్రభావం కూడా పడింది. కాబట్టి ఘటమునందు ఇప్పుడు రెండు రెట్లు చైతన్యం పడింది. ఒకటి చిదాభాస ఘటాకార వృత్తి అవచ్ఛిన్న చైతన్యము, రెండు కూటస్థ చైతన్యము. ఏమండి, ఇప్పుడు సంధి ఉందనుకోండి, సంధి అంటే ఘటాకార వృత్తికి పటాకార వృత్తికి మధ్యలో సంధి ఉంది, ఆ సంధిలో చిదాభాస అనేది ఏముంటుంది, అక్కడ కేవలం కూటస్థ చైతన్యమే ఉంటుంది. అది కాబట్టి
ఘటమునందు రెండు రెట్ల చైతన్యం ఉంది, సంధియందు ఒకే లెవెల్ చైతన్యము గలదు అని అంటారు ఆయన. ఓకే, జనాలు డబ్బులు లెక్క పెట్టుకోవడానికి ఇష్టపడతారు తప్ప ఇలాంటి లెక్కలు వేసుకోరు. డబ్బులు, భోగాలు, తర్వాత బంధువులు, మిత్రులు, వీడు వచ్చాడు, వాడు రాలేదు, వాడు ఇలా చేశాడు, వీడు అలా చేశాడు, ఈ రకమైన క్యాల్కులేషన్సే తప్ప లోపలికి చూచి అసలు లోపల ఏమవుతోంది, దేహం లోపల ఏమవుతోంది, మనస్సు లోపల ఏమవుతోంది తెలుసుకోవాలి. మనం దేహం లోపల ఏమవుతుందో ఎప్పుడూ దేహాన్ని చూడకపోతే దేహం లోపల ఏమవుతుందో మనకి తెలియకుండా అయిపోతుంది. అప్పుడు ఏదో అవుతుంది, అయినప్పుడు డాక్టర్ దగ్గరికి పరిగెత్తాలి. డాక్టర్ దగ్గరికి ఎప్పుడైనా ఒకసారి వెళ్ళడంలో తప్పేం లేదు, కానీ దేహమును పరిశీలించుకుంటూ దాని ఎడల కొంత అవేర్నెస్ అలవాటు చేసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే సందర్భాలు తగ్గుతాయి. నెంబర్ వన్. నెంబర్ టూ, బుద్ధి ఎందు ఏమవుతుంది, బుద్ధి అన్నా మనస్సన్నా ఒక అర్థంలో చెప్తున్నాను నేను, అంతఃకరణము దాంట్లో ఏమి గడబిడ నడుస్తోంది అది చూసుకోవాలి కదా. అంతఃకరణంలో ఏం గడబిడ అవుతోంది? ఒక అతను చాలా టెన్షన్లో ఉన్నాడు. ఏమిటయా టెన్షన్, అంత టెన్షన్లో ఉన్నాడు అంటే ముఖంలో తెలిసిపోతుంది. ఇంత టెన్షన్లో ఉన్నావు ఏమిటి అని అడిగాను. అవునండి, ఇప్పుడు మీరు మాట్లాడించొద్దు నన్ను, నేను చాలా క్రైసిస్ని ఏదో ఎదుర్కొంటున్నాను అని అంటాడు. అంటే ఈ రకంగా జీవితం అంతా కూడా క్రైసిస్ ఆఫ్టర్ క్రైసిస్ ఆఫ్టర్ క్రైసిస్, అలాగా అంతఃకరణము అల్లకల్లోలంగా ఆందోళనలతో నిండి ఉండుట ఇది జనులకు సహజమైపోయినది, అది ఒక నార్మ్ అయిపోయింది. అలా ఉండకూడదు, తప్పది. అదే దాన్నే సంసారం అంటారు. అలా సంసారంలాగా ఉండకూడదు. అంతఃకరణమును పరిశీలించడం అభ్యాసం చేయాలి. అంతఃకరణమును పరిశీలిస్తుంటే అది కొంత శుద్ధమవుతుంది. ఎలా శుద్ధమవుతుంది? దాంట్లో ఉండే మాలిన్యము మనకి తెలుస్తుంది. ఓహో, దీని యందు ఈ రకమైన దోషము వచ్చినది అని తెలుస్తుంది. అది తెలిసినప్పుడు ఆ దోషం పోతుంది, అప్పుడు అంతఃకరణము శుద్ధమవుతుంది. అంతఃకరణం శుద్ధమైతే మీకు జీవితము సాఫీగా పోతూ ఉంటుంది. ఏవో వచ్చే ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఆ ఇబ్బందులనే అవి ఇబ్బందులు రాకుండా మీరు ఆపలేరు. అవి వస్తూ ఉంటాయి జీవితం, కానీ జీవితం మోర్ ఆర్ లెస్ సాఫీగా సాగుతుంది. మరీ కళ్ళు తాగిన కోతి బాపతలాగా ఉండదు, కళ్ళు తాగిన కోతిలాగా ఉండదు మనస్సు. ఏదో సాఫీగా పోతూ ఉంటుంది. మనస్సు సాఫీగా ఉన్నప్పుడు ఆరోగ్యం, దేహం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు అట్టి మనస్సునందు మీకు మీ పూర్ణత్వము మీకు అనుభవానికి వచ్చి మీరు జీవన్ముక్తులై మోక్షాన్ని పొందుతారు. చూడండి, మోక్షం ఫార్ములాని నేను ఎలా చెప్పేశాను, చాలా సరళంగా, ఏదో పొట్లం గట్టి చేతులు పెట్టినట్టు చెప్పాను లేదా. కాబట్టి మోక్షం అంత సింపుల్. ఎందుకో తెలుసిన, మీ స్వరూపమే కనుక మీరేం ఎక్కడి నుంచి బయట నుంచి కొని తీసుకురాక్కర్లేదు, ఏమీ చేయనక్కర్లేదు, లేదా మోక్షం కోసం ఎక్కడికో ప్రయాణం చేయనక్కర్లేదు, మీ స్వరూపమే. కాబట్టి ఈ కథ అంతా ఎందుకు చెప్పానంటే, మీ లోపల మీరు పరిశీలించటం అభ్యాసం చెయ్యండి. ఎంతసేపు వేదాంత క్లాసుకి రావడం, సాయంకాలం కాలక్షేపం బాగానే ఉంది అని ఇంటికి వెళ్ళిపోవడం కాదండి. స్వామీజీ ఏదో ఊరు పోయాడు, ఇప్పుడు ఈ సాయంకాలం ఎలా గడపాలో మాకు అర్థం కావటం లేదు అని అలా కాదండో. దాన్ని ఆ లెవెల్లో వదిలిపెట్టేయకండి, దాన్ని ఆ లెవెల్కి. కొంతమంది అలా చేస్తారు, ఎలాగా స్వామీజీ ఊళ్ళో ఉన్నాడు కదా, సాయంకాలం ఏం చేయాలనే ఆలోచన చేసుకోక్కర్లేదు, 4:30 అయ్యేప్పటికి వంట కూర పప్పు అన్నీ వండేసి మూతలు పెట్టేసుకుని వచ్చేస్తే చక్కగా కాలక్షేపం అయిపోతుంది. మళ్ళీ వెనక్కి వచ్చి అప్పటికి ఆకలి కూడా వేస్తుంది, ఆ వండుకున్నది 2 మెతుకులు తినేస్తే పడుకుని నిద్రపోవచ్చు. అమ్మాయి ఈరోజు ఇంకా ఏం చేయాలనేటువంటి సమస్య లేకుండా పరిష్కారం అయిపోయింది. వేరే ఈ స్వామీజీ ఎక్కడికో పోయాడనుకో, ఇవి ఏం చేయాలి ఇప్పుడు, నో వర్షుడు వీడు అనే. కాబట్టి వేదాంతాన్ని ఆ లెవెల్లో అట్టే పెట్టేయకూడదు, దాన్ని కొంచెం ఆకళింపు చేసుకుని అది
సాయంకాలం అంటే ఆ సాయంకాలం ఎంగేజ్మెంటు, ఆ సాయంకాలం ఏం చేయాలని వెతుక్కోక్కర్లేదు, చక్కగా ఇక్కడికి రావడం, క్లాసు వినడం, ఇంటికి వెళ్ళడం, ఇది ఒక శోభ, ఇది ఒక పండగ. శోభ కాదు, ఇది పండగ. నన్ను అడిగితే ఇదే సంక్రాంతి, ఇదే గణప, అనేక అన్ని పండగలు ఇదే పండగ. దీన్ని మించిన పండగ వేరే, సత్సంగాన్ని మించిన పండగ ఏముంటుంది? ఈ పండగను ఎలా కొనసాగిద్దాము, కానీ దాన్ని అలాగే అట్టబెట్టేయకూడదు. దాన్ని ఆకలింపు కూడా చేసుకుని కొంచెం అంతఃకరణమును ఒక స్థాయి పైకి పెట్టి పై తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, లోపల ఏమి నడుస్తోందో, లోపల ఏమవుతోందో కొంచెం పరిశీలించే లక్షణం చేయాలి. ఇప్పుడు తలుపు వేసుకుని లోపల ఏం చేస్తున్నాడు వీడు అని అలాగేదో అంటారు చూడండి. ఆ రకంగా మీ లోపల గూడు పుఠాని ఏదో నడుస్తుందా, ఏమిటవుతోంది లోపల, అసలు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్, అది మీరు తెలుసుకోవాలి. అది ఈ విచారమంతా ఆ దిశలో నడుస్తుంది. ఇప్పుడు పదచ్ఛేదం, ఘటే ద్విగుణ చైతన్యం యథా బాహ్యే తథా ఆంతరే వృత్తిషు అపి తతః తత్ తత తత్ర వైషద్యం సంధితః అధికం. యథా ఏ ప్రకారముగానైతే బాహ్యే బాహ్యమునందలి, ఘటే ఘటమునందు ద్విగుణ చైతన్యం, రెండు రెట్ల చైతన్యము ఉండునో, తథా అదే విధముగా ఆంతరే లోపల వృత్తిష్వపి ఘటాకార వృత్తి మొదలైన అంతఃకరణ వృత్తులయందు కూడా ద్విగుణ చైతన్యం, రెండు రెట్ల చైతన్యము ఉండును. తతః అందువలన తత్ర ఆ వృత్తి యందు సంధితః వృత్తుల మధ్యల సంధి కంటే వైషద్యం తేట తెల్లబగుట అధికం ఎక్కువ. ఇప్పుడు మిమ్మల్ని ఏమంటే ఘటన తెలిసిందా అని అడిగాను అనుకోండి, ఆ తెలిసిందండి అని బాగా తలకాయ బాగా ఊపుతారు. ఏమండి, ఒక ఆలోచనకి మరో ఆలోచనకి మధ్యలో గ్యాప్ ఒకటి ఉంటుంది, అది తెలిసిందా అని అడిగాను అనుకోండి, అది అలా ఉంటుందా అండి అని అడుగుతారు. అర్థమైందా మీకు? కాబట్టి ఘటన తెలిసింది, బయట ఉంది ఘటం, కంటితో చూశారు, బుద్ధివృత్తి ఆకారాన్ని పొందింది, దాని యందు చిత్తు ప్రతిఫలించి చిదాభాస. అది కాకుండా ఘటస్య జ్ఞాతత కూటస్థ చైతన్యం చేతను ప్రకాశింపజేయబడుతూ ఉంటుంది. రెండు రెట్ల చైతన్యం దాని యందు ఉండటం చేత ఘట జ్ఞానం విషయంలో ఎవళ్ళకి సందేహం లేదు. ఓసారి శంకరులు అన్నారు, ఇక్కడ బ్రహ్మసూత్ర భాష్యంలో అక్కడో, అయంఘట అన్న జ్ఞానం విషయంలో, అయంఘట అనే ఇది ఘటము అనే జ్ఞానం విషయంలో చార్వాకులు, నాస్తికులు, వైద్య శూన్యవాదులు, విజ్ఞానవాదులు, తర్వాత యోగాచారులు, సౌత్రాంతికులు, వీళ్ళందరూ బౌద్ధులలో తెగలు, నైయాయికులు, వైశేషికులు, సాంఖ్యులు, పూర్వమీమాంసకులు, వేదాంతులు అందరూ సమానమైన అభిప్రాయమును కలిగి ఉన్నారు. ఎవళ్ళకి భేదాభిప్రాయము లేదు అయంఘట అనే విషయంలో కదా. కానీ అయంఘట అనే జ్ఞానం ఎలా కలిగింది, లోపల ఏమవుతోంది అనే విషయంలో ఒకడికి ఇంకొకడికి పోలిక లేదు అని చెప్పారు. అర్థమైంది కదా? ఎందుకంటే అయంఘట అనే ఘట జ్ఞానం విషయంలో చైతన్య ప్రకాశము రెండు రెట్లు ఉంది.
ఒక ఘటం ఉంటే ఘటాకార వృత్తి, ఒక వృత్తికి మరో వృత్తికి గ్యాప్లో ఏముంది అని అడగండి. అడిగితే గ్యాప్లో సైలెన్స్ ఉందంటాడు ఒకడు, వాయిడ్ ఉందంటాడు ఇంకొకడు. వాయిడ్ అంటే శూన్యం, సైలెన్స్ అంటే నిశ్శబ్దం. ఆత్మ చైతన్యం ఉందంటాడు మరొకడు, ఆత్మకర్త భోక్త అని ఒకడు అంటాడు, కర్త కాదు భోక్త అని మరొకడు అంటాడు. ఎవడికి తోచింది వాడు చెప్తాడు. ఆ లోపల ఉన్నదాని విషయంలో ఇన్ని విప్రతిపత్తులు అంటే ఇన్ని భేదాభిప్రాయములు, బయట ఉన్నదాని గురించి అసలు ఇష్యూ లేనే లేదు. కారణం ఏమై ఉంటుందో తెలుసు, ఏమై ఉంటుంది అంటే బయట ఉండే ఘటన విషయంలో రెండు రెట్ల చైతన్యం పడుతోంది కాబట్టి ఎవడికి సందేహం లేదు. లోపల ఉండే ఆ సంధి దగ్గర హాఫ్ చైతన్యమే, ఇది రెండు రెట్లయితే అది ఒక్క చైతన్యమే పడుతోంది కాబట్టి అక్కడ వైషద్యము అంటే తేట తెల్ల మొగుట విషదముగా తెలియుట అక్కడ తక్కువ పడింది. అందుకోసం అక్కడ ఇన్ని భేదాభిప్రాయాలు పుట్టుకొచ్చినాయి. మళ్ళీ అన్నాం, యథా ఏ ప్రకారముగానైతే బాహ్యే బయట ఉండే ఘటే ఘటమునందు ద్విగుణ చైతన్యం రెండు రెట్ల ఎరుకయో, తథా అదే విధముగా ఆంతరే లోపల వృత్తిష్వపి వృత్తులయందు మనోవృత్తులయందు కూడా ద్విగుణ చైతన్యం రెండు రెట్ల ప్రకాశము ఉన్నది. తథా అందువలన తత్ర ఆ బుద్ధివృత్తులయందు సంధిత బుద్ధివృత్తుల మధ్య నుండే సంధి కంటే అధికమైన వైషద్యం తేట తెల్లన ఉన్నది. ఓకే, అన్వయం చెప్పండి. యథా బాహ్యే ఘటే ద్విగుణ చైతన్యం భవతి, ఆ భవతి తెచ్చిపెట్టాను. ఓకే, తథా ఆంతరే వృత్తిష్వపి ద్విగుణ చైతన్యం భవతి, తతః తత్ర సంధితః అధికం వైషద్యం భవతి. ఘటే ద్విగుణ చైతన్యం యథా బాహ్యే తథాంతరే వృత్తిష్వపి తతస్తత్ర వైషద్యం సంధితోధికం. కూటస్థ చైతన్యాన్ని గురించి, కూటస్థ చైతన్యం బేసిస్గా ఒక చిన్న మెడిటేషన్ ఒకటి అభ్యాసం చేద్దామా? వెరీ నైస్. మెడిటేషన్ అనగానే నడుము నిటారుగా పెట్టి కూర్చుండాలి, కన్నులను మెల్లగా మూసి ఉంచాలి. ఎలా మూస్తారో తెలుసిన, నిద్రపోయేటప్పుడు ఎలా మూస్తారో అలా మూస్తారు. అంటే సహజముగా కన్నులను మూసి ఉంచుతారు తప్ప అక్కడ ఒత్తిడి ప్రెషర్ ఏమీ ఉండదు. తర్వాత నడుము నిటారుగా పెట్టమంటే టైట్గా పెట్టారా ఏమే? నో, టైట్గా ఉండకూడదు. నిటారుగా ఉండాలి కానీ టైట్గా ఉండకూడదు. నిటారుగా ఉందో లేదో అనే సందేహం కూడా వద్దు, నిటారుగానే ఉంటుంది, ఏం పర్వాలేదు. అంటే మనస్సులో వచ్చేటువంటి ఈ రకమైన చలనమును పరిహరించటం కోసం నేను అలా చెప్పాను.
తల యొక్క బరువు ఫీల్ కాకుండా ఉండాలంటే కొంచెం తల ముందుకి పెట్టాలేమో చూసుకోండి. యా ఒక్క పిసరు ముందుకి ఉన్నట్లయితే భుజములపై తల బరువు అనిపించదు. తర్వాత భుజములు చేతులు చాలా లూజ్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం దేహమునంతను ఒక్కసారి స్కాన్ చేసుకుని అంటే పైనుంచి కిందకి కింద నుండి పైకి ఒకసారి చూసి ఎక్కడా ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఎక్కడా ఒత్తిడి లేదు, దేహము విశ్రాంతిగా కదలిక లేకుండా ఉన్నది. మీరు ఓపిక పట్టండి, నేను ఆ ఎరుకను బిల్డప్ చేసుకుంటూ వస్తున్నా. మీకు ఆ ఎరుక ఈపాటికి అనుభవానికి వస్తూ ఉండి ఉండాలి. తర్వాత మనస్సులో సంకల్పములు కూడా ఏమీ ఉండవు, అది కూడా మీకు అనుభవానికి వచ్చి ఉండాలి. అంటే ఏమిటి, ఎరుకలో ఉన్నాను నేను, ఎరుకయ్యి ఉన్నాను. ఆ ఎరుకలో ఇదిగో ఈ దేహము తెలుస్తూ ఉన్నది. దేహములో ఏదైనా ఎక్కడైనా ఏ భాగంలోనైనా ఏదైనా స్ట్రెస్ ఒత్తిడి నొప్పి ఏమైనా ఉందా, అబ్బే ఏమీ లేదు, శాంతముగా విశ్రాంతిగా ఉన్నది. వెరీ నైస్. ఈ దేహం ఇలా ఎలా ఉంది, పాదములు పైన మోకాళ్ళు తొడలు పొత్తి కడుపు పొట్ట ఛాతి చేతులు భుజములు మెడ తల ఈ విధముగా ఒక అమరిక, ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అలా అమరికగా ఉన్నది. అయితే చిత్రం దేహంలో ఎక్కడైనా బరువు తెలుస్తుందా, అబ్బే బరువు ఏమీ అనిపించడం లేదు, భారము అనేది ఏమీ అనిపించటం లేదు. అంటే దేహం ఇంచుమించుగా బాగానే ఆరోగ్యంగానే ఉందని తెలుస్తోందిగా. బాగుంది, వెరీ నైస్. ఇప్పుడు ఈ దేహంలో ఈ ఉపాధి యందు ఏమైనా సెన్సేషన్స్ అంటే ఇంద్రియ జ్ఞానములు ఏమైనా ఉన్నాయా, అబ్బే ఏం లేవు. కాదు ఉన్నాయేమో మళ్ళీ ఒకసారి చూడండి, చూపు అయితే లేదు కళ్ళు మూసుకుని ఉన్నాయి కనుక. శబ్దములను కూడా దేహం నుంచి ఏమీ రావడం లేదు. మీరు దేహం మీదే ధ్యాస పెట్టారు కాబట్టి దేహం అయితే
నిశ్శబ్దముగా శబ్దమునేమీ చేయుటలేదు, కదలిక కూడా లేదు, ఇక రసము గంధము లేవు, స్పర్శ ఉంది. ఆ స్పర్శ కూడా ఎలా ఉందో గమనించండి. అంటే ఇప్పుడు ఆ ఎరుకలోకి స్పర్శ వచ్చింది. ఈ స్పర్శ కొంత వేరువేరుగా ఉంది. పాదముల కింద స్పర్శ ఒకలా ఉంది, పైకొస్తుంటే చర్మమునకు వస్త్రములతోడి స్పర్శ ఉన్నది, కుర్చీతోటి దేహమునకు స్పర్శ కూడా అది కూడా ఉన్నది, అది కొంత భిన్నముగా ఉన్నది. ఇవన్నీ స్పర్శలే అయినా వాటిలో ఒక సూక్ష్మమైన తేడాలు కనపడుతూ ఉన్నాయిగా. ఇంకా పైకొస్తే శ్వాస యొక్క స్పర్శ తెలుస్తుంది. శ్వాస యొక్క సున్నితమైన స్పర్శ తెలుస్తుంది. ఇంకొంచెం పైన కనురెప్పల స్పర్శ, కనురెప్పలకి స్పర్శ ఉందిగా, ఆ స్పర్శ తెలుస్తుంది. అంటే ఈ దేహము, దేహమునందు వచ్చే సెన్సేషన్స్, ఇంద్రియ జ్ఞానములు ఇవన్నీ కూడా ఎరుక, అది నేనే. అట్టి నా స్వరూపమైన ఎరుక యందు ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. చిత్రం ఏమంటే ఈ ఎరుకలో తెలియట ఉన్నది కానీ వికారం ఏమీ లేదు. నిర్వికారముగా ఉన్నదే. ఆహా, నిర్వికార జ్ఞానం అన్నమాట ఈ ఎరుక. మామూలుగా లోకంలో ఇవేవో తెలుసుకుంటున్నప్పుడు ఇవేవో వికారాలు పుడుతూ ఉంటాయి. ఈ ఎరుకలో వికారం ఏది లేదు. చాలా గొప్ప విషయం, ఆశ్చర్యం, వండర్. అంటే వికారములు లేని జ్ఞానము, నిర్వికారమైన ఎరుక. ఓహో, అవురా, ఈ నిర్వికారమైన ఎరుక ఇది నేనే. ఎంత బాగుంది. వికారములు లేని ఎరుక, విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కన్నులను తెరవగలను. ఇది ధ్యానం. ఈ ధ్యానములో మీరు గమనిస్తే మనస్సులో సంకల్పాలు లేవు, ఇంచుమించు లేవండి. ఏదో ఆఫీసర్ అంత మనస్సు ఎప్పుడూ ఉంటుంది,
నిద్రలో కూడా ఉంటుంది ఆఫీసరంత మనస్సు. మీ పేరు పెట్టి పిలిస్తే మీరు నిద్రలో ఇచ్చారా లేదా? అంటే నిద్రలో కూడా ఓ అణువంత మనస్సు ఉంటుంది. అలాంటిది ఇది దేహము, ఇది సెన్సేషన్ అన్నప్పుడు ఓపిసినంత మనస్సు దాంట్లో ఉంటుంది. అసలే ఉండదని నేను అంటల్లా. మొత్తం మీద మనస్సు శాంతంగా ఉంది. అది అంటే ఎరుకలో దేహము ప్రకాశించింది, దేహము తెలిసింది. ప్రకాశించింది అంటే వెలిగిపోయిందని కాదు, తెలిసింది. కానీ ఆ ఎరుకకు ఆ దేహమునకు మధ్యలో వృత్తులు లేవు. గమనించారా మీరు? ఇంచుమించు లేవండి. మీరు టెక్నికల్గా నన్ను తప్పు పట్టద్దు, ఇంచుమించు వృత్తులు లేవు. వృత్తులు అంటే ఎలా ఉంటాయి? సంసారం గురించి ఆలోచనలు ఉంటాయి, ఏమీ లేవుగా. ఒక శాంతి, వృత్తుల యొక్క శాంతి. శాంతి అంటే చల్లారుట. ఈ వృత్తుల యొక్క కోలాహలము చల్లారిందా లేదా? ఏదో వర్షం కురిసి వెలిసినట్టుగా అనిపించిందా లేదా? వృత్తుల యొక్క కోలాహలము చల్లారింది. తర్వాత తెలుస్తోంది కానీ వికారం లేదు. అది గమనించారా? నిర్వికారమైన తెలియట. తెలుస్తోంది కానీ వికారం లేదు. ఆ నిర్వికార చైతన్యము, దాని పేరే కూటస్థ చైతన్యం. అది నిర్వికార అనే మాటకి కూటస్థ పర్యాయ పదం. కూటస్థ అంటే చలనము లేకుండా నుండున్నది, అంటే వికారములు లేకుండా. ఆ కూటస్థ చైతన్యం. ఈ ఎరుకను ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయొచ్చు మనం. అలా ఎక్స్పాండ్ చేయొచ్చు, చేద్దాం ఎప్పుడైనా. ఎక్స్పాండ్ చేసినప్పుడు చుట్టూ ఉండే పరిసరములను తెలియట. పరిసరములు అంటే ఏముంటాయి? కళ్ళు మూసుకున్నారు కాబట్టి రూపములు అయితే ఉండవు, శబ్దములు ఉంటాయి. ఏదో అక్కడ బస్సు వెళ్ళినట్టు, ఎవడో కేక వేసినట్టు, ఎవడో మాట్లాడుకుంటున్నట్టు, ఇలాంటి శబ్దాలు ఉంటాయి. లేకపోతే మన దగ్గరే క్లాసులో ఎవరిదో టెలిఫోన్ మోగినట్టు, ఏదో ఇలాంటివేవో శబ్దాలు, ఎవరికో తుమ్ము వచ్చినట్టు, మరొకడికి దగ్గు వచ్చినట్టు, ఇలాంటి శబ్దాలు ఉంటాయి. ఆ శబ్దములన్నీ ఎరుకలో తెలుస్తూ ఉంటాయి. అప్పుడు ఎరుకకి ఎక్స్పాన్షన్ చేయొచ్చు. ఆ ఎరుకని ఇంకా ఎక్స్పాండ్ చేయొచ్చు. స్పేస్, చుట్టూ ఉండే ఆకాశమును తెలియట. ఆ తర్వాత ఆ ఎరుకను మనస్సుపై ప్రసరింపజేయవచ్చు. మనస్సును పరిశీలించటం, మనస్సు ఎలా ఉంది, ఏమైనా వృత్తులు వస్తున్నాయా, వచ్చినవి పోతున్నాయి. మీరు మనస్సును పరిశీలించడం ప్రారంభిస్తే అక్కడ మనస్సు ఉండనే ఉండదు. ఏమంటే దేహాన్ని పరిశీలించి దేహాన్ని ఎరుకలో పెట్టినప్పుడే లేకుండా పోయిన మనస్సు, తీరా మనస్సునే మీరు పరిశీలిస్తే ఇంకదే మిగిలి ఉంటుంది, అసలే ఉండదు. ఇప్పుడు ఒప్పిసినంత మనస్సు ఉందని అనుకోవాల్సి వచ్చింది, అప్పుడు అది కూడా ఉండదు, శాంతమైపోతుంది. ఆ ఎరుక యందు నిలిచి ఉండుట. దానివల్ల ఏమవుతుందో తెలుసిన, ఆ ఎరుకలో ఒక విస్తారము మీకు అనుభవానికి వస్తుంది. ఇప్పుడు ఏముంటుంటుంది అనుభవం? ఇగో నేను, నా ఒళ్ళు, నా శరీరము, నా కాళ్ళు, నా మోకాళ్ళు, మోకాళ్ళ నొప్పులు, నేను, నా ఇల్లు, నా వాకిలి, నా భోజనం, నా భార్య, నా భర్త, నా డబ్బు, ఇది ఉంటుంది. అదేగా, ఎక్కడ విస్తారం ఉందా? అంతా కుంచుకుపోవడమే ఉంది తప్ప విస్తారం లేదుగా. కానీ ఎరుకలో ఎంత విస్తారం వచ్చిందో చూడండి. నాది అనేది లేదు అక్కడ, నేను లేదు, నాది లేదు. ఎరుకలో ఒక విస్తృతి. నేను నాది అనేది బంధము, కుంచుకుపోవుట, పెటీనెస్, అది లేకుండుట. ఇంకా విస్తారం అంటూ వేరే ఏముండదు, అదేదో ఇలాగ పెరుగుతూ ఉండేది ఏం కాదు. నేను నాది లేకుండుటయే ఆ విస్తారము, దానికి హద్దులు లేకుండుట. విస్తారము యొక్క విస్తృతి, అదే ఎరుక యొక్క విస్తృతి లేక విస్తారము, అది పెరుగుతుంది క్రమంగా మెడిటేషన్ చేస్తుంటే. ఎరుక యొక్క లోతు పెరుగుతుంది, డెప్త్. లోతు అంటే ఏమిటి? నిర్వికారము, వికారములు లేవు. వికారములన్నీ సూపర్ఫిషియల్ ఎఫెక్ట్స్, జగత్తు మన బుద్ధి మీద వేసేటువంటి ప్రభావములు. అవి అలా కలుగుతూ ఉంటాయి, మారిపోతూ ఉంటాయి, పోతాయి, పోతాయి, కొత్త వస్తాయి, అలాగే పోతూనే ఉంటుంది సంసారం. వెరాజ్ ఇక్కడ నిర్వికారము, ఎరుకయందు వికారము లేదు, దట్ ఈస్ ది డెప్త్. ఆ ఎరుకయందు భేదము లేదు, అది దాంట్లో ముక్కలు లేవు, అఖండ
డెప్త్. ఆ ఎరుకలో ద్వైతము లేదు. బుద్ధివృత్తిలో ద్వైతం ఉంటుంది, వృత్తి లోపల ఘటం బయట, దాన్ని బట్టి వికారములు ఇన్ని వస్తాయి. ఆ ఎరుకలో ద్వైతము లేదు, ఆ ఎరుకయే దైవత్వము, అది దాని యొక్క లోతు. కాబట్టి ఆ ఎరుక యొక్క విస్తారము దాని డెప్త్ లోతు. ఇది మీకు అంతకంతకు అధికాధికముగా అనుభవానికి వస్తుంది. దాని పేరే జీవన్ముక్తి అని అంటారు. అంటే ఇక్కడ వ్యాఖ్యానంలో మీరు గమనించాల్సింది ఏమిటంటే, ఆత్మవిచారం అనే దాంట్లో క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే కన్ఫ్యూషన్ లేకుండా వివేకపూర్వకముగా విషయమును తెలియుటయ మాత్రమే గలదు. అంతే తప్ప ఇక్కడ ఇది 10 సార్లు జపం చేయి, అది 20 సార్లు చేయి, ఇక్కడ ఈ జపం చేయి, అక్కడ ఆ స్నానం చేయి, ఇక్కడ ఏ పూజ చేయి ఇత్యాది కర్మల యొక్క బంధము లేదు. తర్వాత ఇక్కడ ఈ మహిమ ఉన్నది, ఇక్కడి నుంచి అక్కడికి పైకి లేచింది, పైకి లేచింది మళ్ళీ కిందకు దిగింది, ఇలాంటి ఊహాపోహలు లేవు, ఏమీ లేవు. కేవలము శుద్ధమైన నిర్వికారమైన మహిమలు అనే మాట లేని మహిమే ఉంది. మీ విషయం మీకు తెలుస్తుంటే దీంట్లో మహిమ అదే మహిమ అయితే మరి ఆది మహిమ అంతే. అంతే తప్ప ఈ లోకంలో మతం పేరుతో చలామణి అయ్యేటువంటి మహిమలు ఇలాంటివి అంత క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్, వివేకము అద్దంలో ముఖం చూసుకున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. దీన్ని జ్ఞానము అంటారు. ఇది జ్ఞానము యొక్క రహస్యం అలా ఉంటుంది. పోనీ మంచిదేగా, నిద్ర వచ్చిందంటే అర్థం ఏంటి? మనస్సుకి కొంత విశ్రాంతి అవసరమైనది, ఆ విశ్రాంతిని అది పొందినది. కాబట్టి నిద్రని దూరం చేయాల్సిన అవసరం లేదు, అదేదో దోషమని అనుకోవద్దు, అది వెల్కమే. మళ్ళీ తెలివి వస్తుంది, అప్పుడు మళ్ళీ ఎరుకను కొనసాగించవచ్చు. ఆ విధంగా ధ్యానము, ఇంకా ధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానం లేకపోతే సంసారం మనల్ని మింగేస్తుంది. అంటే మనం సంసారంలో ఆ రొంపిలో ఉండిపోతాము, దాని నుంచి బయటకు రాలేకుండా అయిపోతాము. కాబట్టి ధ్యానం ఎప్పుడు అవసరం. శ్లోకం అందాము. ఘటే ద్విగుణ చైతన్యం యథా బాహ్యే తథాంతరే వృత్తిష్వపి తతస్తత్ర వైషద్యం సంధితోధికం. కొంత ప్రోగ్రెస్ చేశాము, ఇప్పుడు తరువాతి శ్లోకము. నైష్కర్మ్య సిద్ధావప్యేవం ఆచార్యై స్పష్టమీరితం సామానాధికరణ్యస్య బాధార్థత్వమతోస్తు తత్. ఒక టాపిక్ అయిందండి, చైతన్యము, ప్రతిఫలనము, చిదాభాస, కూటస్థ, ఇది అది అని గత 3-4 క్లాసుల నుంచి ఏదో నువ్వుల్ని గానుగా ఆడినట్టుగా చాలా రాపిడి చేసినాము. మొత్తానికి ఒక ఫలము లభించినది, అక్కడికి ఆ టాపిక్ అయింది. దాని నుంచి ఇంకొంచెం నెక్స్ట్ టాపిక్లోకి అడుగు వేస్తున్నాడు ఆచార్యుడు. వేసే ముందు ఏమంటున్నాడంటే, ఇంతవరకు మీరు ఏదైతే చదువుకున్నారో దీన్ని సురేశ్వరాచార్యులు నైష్కర్మ్య సిద్ధిలో సరిగ్గా ఇలాగే ప్రతిపాదించినారు అని సురేశ్వరుణ్ణి ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాడు ఆయన. మీరేం నైష్కర్మ్య సిద్ధి చదవలేదు కదా, కాబట్టి మీకు ఇప్పుడు కొత్తగా సురేశ్వరరాజారు నైష్కర్మ్య సిద్ధి అంటే ఓహో అనుకోవడమే తప్ప. కాబట్టి ఎప్పుడైనా నైష్కర్మ్య సిద్ధి చదువుతురు కానీ, మంచి పుస్తకం అది. నేను వచ్చిన బెంగళూరులో కూర్చొని నైష్కర్మ్య సిద్ధి చూశాను. అప్పుడు అనుకున్నా డైమండ్ పాయింట్లో ఎప్పుడైనా పాఠం చెప్తే బాగుండు. అక్కడ ఒక స్వామి ఉన్నారు, ఆ స్వామి అన్నారు, స్వామీజీ మీరు నైష్కర్మ్య సిద్ధి పాఠం చెప్పండి అని. ఆ చెప్తాను లేవో అని అన్నాను. కాబట్టి ఎప్పుడైనా అది కూడా చూద్దాము. ఇంతవరకు మనం చదివింది నైష్కర్మ్య సిద్ధిలో ఉన్నది అంటున్నారు ఆయన.
పదచ్ఛేదం నైష్కర్మ్య సిద్ధౌ అపి ఏవం ఆచార్యైః స్పష్టం ఈరితం సామానాధికరణ్యస్య బాధార్థత్వం అతః అస్తు తత్ నైష్కర్మ్య సిద్ధౌ అపి నైష్కర్మ్య సిద్ధి అనే గ్రంథమునందు కూడా ఆచార్యైః సురేశ్వరాచార్యులచే ఏవం ఈ ప్రకారముగానే ఈరితం చెప్పబడినది. అది పాపం సూర్య అంటే మన అంటే ఒక ఉత్సాహం కలుగుతుంది. నేను చెప్పి ఇందాక అఖండానందజీ మహారాజు ఎలా చెప్పారు అని నేను ఎందుకు చెప్పాను అది వింటే ఓహో అలాగనా అని ఒక ఉత్సాహం కలుగుతుంది. అలాగే విద్యారణ్యస్వామి ఆయనకంటే చాలా సీనియర్ సురేశ్వరాచార్యులు, వీళ్ళందరూ శృంగేరి ఆచార్యులే కాబట్టి సురేశ్వరాచార్యులు నైష్కర్మ్య సిద్ధిలో సరిగ్గా ఇదే విధంగా చెప్పారండి అని అని అక్కడికి అది ఆ టాపిక్ పూర్తయింది. కొత్త టాపిక్ మొదలు పెడుతున్నాడు ఆయన. కొత్త టాపిక్ రెండో లైన్ నుంచి ప్రారంభం. ఈ టాపిక్ ఏమిటంటే అహం బ్రహ్మాస్మి అని ఉంది కదా, ఇప్పుడు కూటస్థ చైతన్యమే బ్రహ్మ అని మీకు చెప్పాను కదా. సరే కూటస్థ చైతన్యం బ్రహ్మే కానిండు, నా మాట నేనేమిటి అది కదా. అంటే చూసుకో నువ్వు బుద్ధివృత్తి చే తెలియజేయబడే ఘటము అది నువ్వా? కాదు. ఘటమును తెలుసుకుని మళ్ళీ అది విధులుపెట్టి పటమును తెలుసుకుని అది విధులుపెట్టి మరో దాన్ని తెలుసుకుని ఇలా ఎప్పుడూ పుట్టి చచ్చు చస్తూ ఉండే వృత్తి అది నువ్వా? కాదు. ఆ వృత్తి యందు ప్రతిఫలించి వృత్తికి మాత్రమే పరిమితమై ఉండే చిదాభాస అది నువ్వా? అంటే అది నేనంటాడు ద్వైతి. అక్కడ వస్తుంది పేజీ. మీరంటే వేదాంతం విన్నారు కాబట్టి కాదని మీరు చెప్తున్నారు. చూడండి, మీరు మీరు అద్దం ముందు నిలబడ్డారు, అద్దంలో ఒక ప్రతిబింబం ఉంది, అది మీరా? కాదు కదా. మీరు బింబమా ప్రతిబింబమా? బింబం. అలంకారం ప్రతిబింబానికి చేస్తారా బింబానికి చేస్తారా? బింబానికి చేస్తారు. ఇప్పుడు అద్దంలో ముఖం బాగా కనపడడం కోసం అద్దంలో ముఖానికి క్రీమ్ పట్టించారా? పట్టించరు, బింబానికి పట్టిస్తారు. ఏమంటే మీరు చూసింది అద్దంలో బింబం కదా, అద్దంలో ప్రతిబింబం చూస్తున్నారు కదా, మరి క్రీమ్ దానికే పెట్టండి. క్రీము పౌడరు బొట్టు మరొకటి మరొకటి కాటుక ముత్యాదులు దానికే పెట్టండి, బింబానికి ఎందుకు పెడుతున్నారు? అంటే అది నేను కాదయ్యా, ఇది నేను, అది కాదు నేను. ఓహో అలాగా, బో అంత బుద్ధిమంతులా మీరు. మరి అయితే బుద్ధివృత్తిలో ప్రతిఫలించిన చైతన్యం మీరవుతారా లేక ఏది ప్రతిఫలించిందో అది మీరవుతారా? కూటస్థ చైతన్యం నేనవుతాను తప్ప ఈ ప్రతిఫలిత చైతన్యం నేను కాను. అంటే ఇప్పుడు మీరు ఎక్కడికి చేరారు? ఆ కూటస్థ చైతన్యమే బ్రహ్మ అని నేను ముందే చెప్పాను. అంటే ఇప్పుడు మీరు ఎక్కడికి చేరారు? అహం బ్రహ్మాస్మికి చేరారు. ఈ అహం బ్రహ్మాస్మికి ఎలా చేరారు? అదిగో బ్రహ్మ అదిగో బ్రహ్మ అని చేరారా లేక ఇది కాదు ఇది కాదు ఇది కాదని చేరారా? అది సంగతి. కాబట్టి అహం బ్రహ్మాస్మిలో పాజిటివ్గా ఒకదాన్ని పట్టుకోవడం ఉందా లేక తిరస్కరించటం ఉన్నదా? తిరస్కరించుటయే గలదు. కాబట్టి బాధార్థత్వం బాధార్థత్వమే బాధ అంటే తిరస్కరించడం. బాధ అనే ఇప్పుడు బాధ అనాలి, బాధ అనకూడదు. ఆ ఒత్తుని ఇటు పెట్టకూడదు. తర్వాత కొంతమంది బాధ అంటారు, అలా కూడా అనకూడదు. బా దగ్గర ఒత్తుద్దు, ధా దగ్గర ఒత్తు ఉండాలి, బాధ. ఓకే. తర్వాత ఆ ధా పొట్టలో చుక్క పెట్టకూడదు. ఇవన్నీ మనస్సుకి క్లేశాన్ని కలిగిస్తాయి. ఈ మధ్యన అశ్వమేధం అనో సినిమా ఒకటి వచ్చింది,
ఈ సినిమా గురించి నాకేం తెలుసు, నాకు ఎలా తెలుసు అంటే కారులో కూర్చుని వెళ్తుంటే ఆ పిల్లర్స్ ఉంటాయి చూడండి, మెట్రో పిల్లర్స్ సికింద్రాబాద్ అవన్నింటి మీద అశ్వమేధం అశ్వమేధం అని ఉంటుంది. ఆ ధమ్లో పొట్టలో చుక్క పెడతాడేమిటి వాడు? ఇది ఎక్కడ కర్మండి? వాడు ఎవరినైనా కనపడితే ఓ ముట్టికాయ వేసి ఆ చుక్క ఏమిటిరా నీ తలకాయ అని కోప్పడాలనిపిస్తుంది. గ్రంథాలయము దగ్గర చుక్క పెట్టడు, పెట్టాలి అక్కడ. అది గ్రంథాలయము, గ్రంథాలయం కాదు. గ్రంథ అంటే ముడులు, అక్కడ ముడేవీ లేదు. గ్రంథ అంటే పుస్తకాలు ఉంటాయి. అక్కడ చుక్క పెట్టడం, ఇక్కడ ఈ అశ్వమేధంలో చుక్క పెడతాడు. ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. బాధ అర్థమైందండి? అనండి ఒక్కసారి. బాధ, అది బాధ అనే పదానికి రెండు అర్థాలు సంస్కృతంలో, రెండు అర్థాలు. ఒకటి నొప్పి, ఏమండి? రెండు త్రోసిపుచ్చుట, తిరస్కారము, బాధించుట. వేదాంతంలో బాధ నొప్పియా తిరస్కారమా? తిరస్కారం. తిరస్కారం అంటే సత్యాన్ని తిరస్కరించము, అసత్యాన్ని తిరస్కరిస్తాం. ఏమంటే మీకు అసత్యాన్ని తిరస్కరించడం ఎందుకు? సత్యాన్ని పట్టుకోండి. దీన్ని మీరు అర్థం చేసుకుంటే మీకు వేదాంతం తెలిసిపోతుంది. నిసర్గదత్త మహారాజు ఏమనేవారో తెలుసునండి, సత్యాన్ని పట్టుకోవడం అంటూ ఏమి ఉండదు, సత్యము నువ్వే, నిన్ను నువ్వేమిటి పట్టుకుంటావు, నీ భుజం మీద నువ్వు ఎక్కుతావా? నిన్ను నువ్వు పట్టుకోలేవు. అసత్యాన్ని అసత్యమని గుర్తించి విడిచిపెట్టటమే ఉంటుంది. ఆయన ఇంకా ఏమంటారంటే, ఎప్పుడైతే నువ్వు అసత్యమును గుర్తుపట్టి విడిచిపెట్టేస్తావో అప్పుడు నువ్వు ఆల్రెడీ సత్యము యొక్క పరిష్వంగంలోకి వెళ్ళిపోతావు. నువ్వు సత్యాన్ని పట్టుకునే ప్రయత్నం నువ్వు చేసేది ఏమీ లేదు, నువ్వు సత్యము యొక్క పరిష్వంగంలో ఉంటావు వెళ్ళిపోయి. నువ్వు చేయాల్సిందల్లా అసత్యమును గుర్తుపట్టి, ఇది అసత్యము అని గుర్తుపట్టి త్రోసిపుచ్చుటయే. అంచేతనే నేను ఒక్క మాట చెప్పేసి ఈ రోజుకి క్లాసు ముగిస్తాను, మీరు పెద్దలు ఇంటికి వెళ్ళి ఆలోచించండి. అంచేతనే జ్ఞానం అనేది, జ్ఞానము కదా, జ్ఞానం అనేది సత్యము యొక్క జ్ఞానం కాదు, అసత్యము యొక్క జ్ఞానమే. అంతేకాదండి, సత్యము యొక్క జ్ఞానం అనేది ఏది ఉండదు. దెర్ ఇస్ నథింగ్ లైక్ నాలెడ్జ్ ఆఫ్ ది రియల్. ఆల్ నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ దట్ ఆఫ్ ది అన్రియల్. ఇప్పుడు అదే కదా చెప్పాను నేను, దేహము ఘటము, దేహము బుద్ధి వృత్తి బుద్ధి ఇవేమీ నేను కాదు. అసత్యమును త్రోసిపుచ్చుటయే ఉంటుంది. కాబట్టి జ్ఞానం అంటే ఆ జ్ఞానములో విషయముగా తెలుసుకొనుట అనేది ఏమి ఉండదు. ఇక్కడ తెలుసుకొనుట అనగా ఏది సత్యము కాదో దానిని మాత్రమే తెలియుట అనేది ఉంటుంది. సత్యమును తెలియుట అనేది ఉండదు. సత్యములో విలీనమై సత్యములో యొక్క పరిష్వంగంలోకి వెళ్ళిపోయి సత్యంలో నిలిచి ఉండడమే ఉంటుంది. అంచేతనే మీకు ఎప్పుడైనా మెడిటేషన్ చేసేప్పుడు ఏమీ తెలియని స్థితి వస్తే అది అభీష్టమే తప్ప దాంట్లో దోషమేమీ లేదు. అది కావాల్సింది అదే. ఏమీ తెలియని స్థితిలో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి మీకు నిద్ర పట్టింది, పోనీ మంచిదేగా, నిద్రను మించిన ఆశీర్వచనం ఏముంది? నిద్ర ఆనంద స్వరూపం, నిద్ర పరమాత్మ స్వరూపం. కాబట్టి నిద్ర పట్టిన దానికి అయ్యో అయ్యో అని మీరు అనుకోనేవద్దు. అది నిద్ర కాదండి, అక్కడ తెలియాల్సింది ఏమీ లేదు కాబట్టి ఏమీ తెలియకుండా ఉండిపోయాము అన్నారనుకోండి, ఇంకనేమి, అదే ధ్యానము. ఈ విషయాలన్నింటినీ కూడా మనం మళ్ళీ క్లాసులో పరిశీలిద్దాం. అప్పుడే వీకెండ్ వచ్చింది,
చూడండి, వీక్స్ ఎలా దొర్లుతున్నాయో గమనించారా? శనివారం ఆదివారం గీతా క్లాసులు ఉంటాయి, మా సోమవారం ఇక్కడ ఈ క్లాస్ ఉంటుంది పంచదశి, మంగళవారం బులారం క్లాస్ కూడా ఉంటుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమైవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.